फ्रेंड्स वेलकम टू माय चैनल। एम ले फ्रेंड्स गार्डनिंग टिप्स चेप्ता एम ले पद 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 टिप्स अंटे ना तेलिसिना कोई टिप्स टेरेस गार्डन स्टार्ट चेसुकोवालनुकुंटे टिप्स कोई फॉलो अयिते बेटर एंदुकंटे फ्रेंड्स मनम टेरेस गार्डन स्टार्ट चेयालनुकुंटे बिन्स इवन्नी अवसर पड़ता है फ्रेंड्स अवसर पड़ेटप्पुडु चिन्न चिन्न इब्बंदुलु वस्तायि चिन्न चिन्न टिप्स फॉलो कापोते मोक्कलु अयिते एदिगे चूडंडि मन मोक्कलु एंत अंदंगा उन्नायो मन पूलु अयिते एदिगे इक्कड रोज प्लांट चूडंडि अंत గుత్తులు గుత్తులు పూలు వచ్చింది చూడండి ఇది ఇంకా చూడండి ఎన్ని పూలు వచ్చింది ఒక 20 పూలు ఒకటే గుత్తుకు వచ్చేసింది మంచిది అంటే ఈ పూసుడే గుత్తులు గుత్తులు వస్తాయి ఫ్రెండ్స్ కానీ ఇక్కడ బాగా వచ్చింది అయితే నేను చెప్పాలనుకున్న టిప్స్ అయితే ఇప్పుడు చెప్తా నా ఛానల్ ఇంత ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు ఫ్రెండ్స్ దయచేసి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా గంట కొట్టిన వాళ్ళు ఉంటే గంట కొట్టండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు చాలామంది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు చూస్తే నాకు కొంచెం వ్యూస్ వస్తాయి కదా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు మీరైతే ఇప్పుడైతే టిప్స్ చెప్తా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ నేను ఫస్ట్ ఏం చెప్తాను అనుకున్నా అంటే ఫస్ట్ పార్ట్ గురించి చెప్తా ఫ్రెండ్స్ చిన్న చిన్న పార్ట్స్లలో మనం మొక్కలు పెడితే ఎదిగాయి ఫ్రెండ్స్ కనీసం 12 ఇంచ్ పార్ట్ తీసేసుకొని మందార మొక్క పెట్టుకుంటే సో ఇట్లా ఉంటుంది మీరు గమనించవచ్చు ఇది 12 ఇంచ్ పార్ట్ ఫ్రెండ్ పార్ట్స్ ఫ్రెండ్ ఎందుకంటే చూడండి పూలు ఎన్ని వచ్చినా చూడండి మళ్ళీ మొండ మొక్క కూడా బాగా ఎదిగింది ఫ్రెండ్స్ ఎదగాలి ఇట్లా మొక్కలు ఎదిగితే మాత్రమే మంచిగా పూలు వస్తాయి సరే పూల గురించేనే కాదు కానీ మనం మొక్కల టిప్స్ చెప్తా అని చెప్పినా కదా ఆ టిప్స్ ఏంటి అంటే ఫ్రెండ్స్ మనం ఫస్ట్ పాటు పాట తర్వాత మట్టి పాటు కంపల్సరీ డ్రైన్ హోల్ పెట్టుకోవాలి డ్రైన్ హోల్ లేకుండా ఏ మొక్క పెట్టినా కానీ బతకదు ఫ్రెండ్స్ కనీసం అది కొత్తిమీర పెట్టినా బతకది చిన్న ఆకుకూరలు పెట్టినా బతకాయి కంపల్సరీ ప్రతి పాటుకు ఒక హోల్ అయితే ఒక్కటి పెద్ద హోల్ అయితే ఒకటి పెద్ద బిన్ అయితే మూడు హోల్స్ పెట్టుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ ఇన్ కేస్ మనకు ఎప్పుడైనా డ్రైన్ హోల్ ఒకటి మూసుకపోయినా ఇంకో హోల్ నుంచి వాటర్ వెళ్ళిపోతాయి డ్రైన్ హోల్ ఉండడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే ఫ్రెండ్స్ కంపల్సరీ సాయిల్లో వాటర్ అనేది ఆగాయి నువ్వు మీరు ఎన్ని వాటర్ అన్న పట్టండి వాటర్ అనేది ఆగాయి తర్వాత పాట్ పాట్ తర్వాత పాట్లు అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ టమాటా మొక్క ఉంది ఈ టమాటా మొక్కని ఈ బిన్లో పెట్టేసాం చిన్న బిన్లో పెట్టేస్తే ఇప్పుడు నేను ఒక మొక్క చూపిస్తా ఎగ్జాంపుల్ చూపిస్తా ఇప్పుడు ఈ మొక్క చూడండి ఈ మొక్క చూడండి రెండు సరే ఎగ్జాంపుల్ రెండు ఒకటే సరే పెట్టినాయి అనుకుందాం ఈ మొక్కకు చూడండి ఈ కాయలు వచ్చేసినాయి ఆల్రెడీ ఈ మొక్క ఎంత ఎదిగింది చూడండి ఈ మొక్కకు మనకు మట్టి సరిపోతలేదు బలం సరిపోతలేదు కాబట్టి మనం ఆలోచించుకోవాలి అంటే ఏ మొక్క అయితే ఏ పాటలో సెట్ అవుతుందో అటువంటి పాటలనే మొక్కను పెట్టుకోవాలి అంటే పాట్ సైజ్ అయిపోయింది కదా సార్ తర్వాత సాయిల్ మిక్స్ సాయిల్ మిక్స్లో మనం డైరెక్ట్ మట్టి పోసి పెట్టేస్తే మట్టి గట్టి పడిపోతుంది మీకు ఎన్నోసార్లు అయిపోయినా అయితే మట్టి గట్టి పడిపోకుండా ఉండాలంటే కంపల్సరీ మర్మీ కంపోస్ట్ కానీ కిచెన్ కంపోస్ట్ కానీ ఏదైనా ఒకటి కలుపుకోండి ఫ్రెండ్స్ వీలైతే ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ కూడా తెచ్చుకోండి ఆర్గానిక్ ఫెర్టిలైజర్ తెచ్చుకోవడం వల్ల ఏం లేదు మనం సాయిల్లో పశువుల పేడ కానీ మేకల గెత్తం కానీ వాడడం వల్ల రిజల్ట్ అయితే బాగా కనబడుతుంది సాయిల్ అనేది గుల్లగుల్ల తయారవుతుంది మళ్ళీ బ్లాక్గా తయారవుతుంది ఎంత ఎర్రమట్టి అయినా సరే మంచిగా తయారవుతుంది అలా పశువుల పేడ కొంచెం 50% 40% ఎర్రమట్టి కలుపుకున్నాం అనుకుంటే అది రాను రాను బ్లాక్ సాయిల్గా మారిపోతుంది మంచి పోషకాలు అయితే అందుతాయి మొక్కకు మొక్క ఎదుగుతుంది ఇట్లా తర్వాత వాటరింగ్ ఫ్రెండ్స్ వాటరింగ్ చేయాలి అంటే మనం మొక్కను పెట్టేసుకున్నాం మొక్కను పెట్టేసుకొని మరి రెండు రోజులకోసారి మూడు రోజులకోసారి వాటర్ పోస్తే మొక్కలు అయితే ఎదిగాయి కంపల్సరీ డైలీ చెక్ చేసుకోవాలి చెక్ చేసుకొని వాటర్ ఉన్నాయా లేవా వాటర్ ఉంటే ఎందుకు వాటర్ ఉల్లారిపోయిందా మట్టి ఉల్లారిపోతే మనం కంపల్సరీ వాటరింగ్ చేసుకోవాలి ఆ వాటరింగ్ చేసుకోవడం ద్వారానే మనకు మొక్కలకైతే అంటే వాటరింగ్ ఉండడం వల్ల మొక్కలు ఏదైనా మనం ఇన్స్టంట్ ఎనర్జీ ఇచ్చాం అనుకుంటే ఆ మొక్కల ఇన్స్టంట్ ఎనర్జీని కూడా తీసేసుకుంటాయి వాటరింగ్ లేవనుకోండి మొక్కలు చనిపోయే ఆస్కారం ఎక్కువ ఉంటాయి అంటే ఆ ప్లేస్లో మనం వాటరింగ్ చేయకుండా ఇప్పుడు కొంచెం ఎరువు వేసినాం అనుకోండి ఆ ఎరువుకు చనిపోతాయి కంపల్సరీ డ్రై అయిపోతాయి కదా చనిపోతాయి మళ్ళా మనం చెప్పాలనుకున్న పాయింట్స్ వాటరింగ్ అయిపోయింది ఈ పాట్ సైజ్ అయిపోయింది డ్రైన్ హోల్ అయిపోయింది ఇట్లా కొన్ని మట్టి సాయిల్ మిక్స్ అయిపోయింది ఇవి చెప్పేసాం కదా పెస్ట్ ఫ్రెండ్స్ పెస్ట్ కంపల్సరీ వస్తుంది అది ఏ మొక్కకైనా వస్తుంది అది కొన్ని మొక్కలకైతే రాదు 90% మొక్కలకైతే పెస్ట్ వస్తుంది అప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా అంటే ఆకుకూరకైనా వస్తుంది దోమ పండుగలు వస్తాయి కాయలు కాసినాక పూలకైతే మిల్లీ బగ్స్ వస్తాయి ఇట్లా వస్తాయి వీటిని మనం గమనించుకొని ఎప్పటికప్పుడు మొక్కల నుంచి క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి రాను రాను పెస్ట్ అనేది వెళ్ళిపోతుంది మనం వీలైతే నీమాయిల్ స్ప్రే చేసుకుంటే సరిపోతుంది
మీరు ఫస్టే గార్డెనింగ్ చేస్తా అనుకుంటే మెంతి కూరతో స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈజీగా వస్తుంది, చాలా ఈజీగా వస్తుంది. ఇలా నేనైతే నేను చెప్పిన నిన్న షార్ట్స్లో చెప్పిన ఈ దీనికి డ్రైన్ హోల్ మూసుకపోయింది. కావాలంటే చూడండి, ఇగో ఈ పాటుకు ఈ పాటుకు తేడా చూడండి. ఇక ఈ పాటు చూపిస్తాను, ఎందుకంటే అది ఇంకొంచెం ఇందులో డ్రైన్ హోల్ మూసుకపోయింది. మూసుకపోవడానికి కారణం ఏంటంటే మనం ఇందులో బిన్లో పెట్టినాం కదా. అయితే ఏం చేయాలనుకుంటే మనం ఇప్పుడు ఈ డ్రైన్ హోల్ మూసుకపోకుండా మనం కొంచెం ఇట్లా పైకి పెట్టేద్దాం. ఇట్లా పెట్టేసుకున్నాం అనుకో, ఏం కాదు. ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చిందో. మెంతి వేసేసుకోండి ఫ్రెండ్స్, మెంతి. ఇక్కడ చూడండి మెంతి, మీరు చూడండి ఇది ఒక 20 రోజుల మెంతి ఇట్లుంది. దీన్ని మనం ఆర్వేజ్ చేసేసుకొని కూరలలో వేసేసుకుంటే ఈజీగా వస్తుంది. చిన్న చిన్న బిన్లల్లో మనం మట్టి నింపేసుకొని మనం కంపల్సరీ మొక్కలు అయితే పెట్టేసుకోండి. పెస్ట్ వస్తుంది అని చెప్పిన కదా, పెస్ట్ అయితే మీకు చూపిస్తా చూడండి. ఇగో ఇది ఇది ఇష్టకుడికి వచ్చేది పేను బంక. మనకు ఇది మనం డెస్ట్రాయర్ పాట్ కింద చూపెట్టినాం కదా ఫ్రెండ్స్. డెస్ట్రాయర్ పాట్ కింద ఆటమాట మొక్కనే చూడండి ఎంత బాగుందో. ఇక కాయలు కూడా స్టార్ట్ అయినాయి ఆల్రెడీ. ఇక చూడండి నేను ఇట్లా మల్చింగ్ లెక్క పెట్టుకున్నా ఫ్రెండ్స్, మల్చింగ్ లెక్క పెట్టుకున్నా. ఇక మల్చింగ్ లెక్క పెట్టుకుంటే కింద కూడా ఏం మన మట్టి అనేది పోయినా కూడా ఆ బిన్లకు పోతుంది. ఇక్కడ బిన్లకు అయితే పోతలేదు. ఏదైనా మట్టి రాలిపోయినా కూడా ఈ బిన్లో పడిపోతుంది ఫ్రెండ్స్, ఏం కాదు. అట్లా చేసిన అన్నట్టు నేను దీన్ని 100,000 మంది చూసిన ఫ్రెండ్స్, నాకైతే హ్యాపీ అనిపిస్తుంది. ఈ చిన్న డెస్ట్రాయర్ పార్ట్ వీడియో చేసిన మ్యూట్గా దీన్ని 100,000 మంది చూసిండ్రు. ఇప్పుడు చూడండి మొక్కలు కూడా మీకు చూపెట్టాలనే ఉద్దేశంతో నేను మొక్కలు అయితే చూపిస్తాను. ఇగో ఈ మెంతి చిన్న చిన్న బిన్లలో వేసేసుకోండి ఫ్రెండ్స్. కొత్తిమీర చిన్న చిన్న బిన్లలో వేసేసుకోండి. ఇట్లాంటి థర్మాకోల్ బిన్ కానీ కొంచెం విడలపాటు బిన్ కానీ తీసేసుకొని, ఇక్కడ థర్మాకోల్ బిన్లన్నీ ఇంపార్టెంట్ కాదు కానీ సాయిల్ మిక్స్ కంపల్సరీ కొంచెం అది ఊక అనేది ఉండాలి. కొత్తిమీర వేసుకుంటే ఈజీగా రాదు, చాలా రోజులు టైం పడుతుంది, 20 రోజుల టైం పడుతుంది. కొంచెం ములవాలంటే కూడా 20 రోజుల టైం పడుతుంది. ఇదైతే 4 రోజులు అది మీకు గమనించవచ్చు. మనం ప్రతి 15 రోజులకు ఒకసారి కంపల్సరీ పోషకాలే తెచ్చుకోవాలి. ఏదైనా కంపోస్ట్ అన్నా ఏదైనా ఇట్లా సాయిల్ గులగుల కంపల్సరీ వేసుకోవాలి. ఏదైనా ఫెర్టిలైజర్ లిక్విడ్ ఫెర్టిలైజర్ కానీ కంపోస్ట్ కానీ ఏదైనా ఇచ్చుకోవడం ద్వారా ఇట్లా రిజల్ట్ అయితే కనబడుతుంది. మట్టిని అయితే కంపల్సరీ కదిలించుకోవాలి. ఇక చూడండి మళ్ళీ వంకాయలు మీకు సుపరిచితమే. ఇంతకు కూడా మళ్ళీ కూడా గుత్తులు గుత్తులు వంకాయలు వచ్చేసినాయి. ఇవి అయితే ఆర్వేజ్ చేసేస్తా. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ గార్డెనింగ్ టిప్స్ అయితే మీకు అర్థమైనాయి అనుకుంటా. ఏదైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. చిన్న చిన్న ఈ మిస్టేక్స్ నేను కూడా చేస్తాను ఫ్రెండ్స్, ఏదైనా మిస్టేక్ చేస్తే సారీ. ఎందుకంటే గార్డెనింగ్ ఛానల్లోనే కాదు, ఏదైనా కొన్ని మిస్టేక్స్ అయితే జరుగుతాయి, కొన్ని తప్పులు జరుగుతాయి. నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, నేను ఒక కాకరకాయ మొక్క వీడియో తీసినప్పుడు 3G కటింగ్ లేదు 4G కటింగ్ లేదని చెప్పిన ఫ్రెండ్స్, సారీ ఏమనుకోకండి. 3G కటింగ్ చేసుకోవడం ద్వారా ఇక్కడ నుంచి అయితే చిగుర్లు బాగా వచ్చినాయి. నేను ఆ గుబుర్లు గమనించింది అదే. ఆ మిస్టేక్ అయితే నేను చెప్పిన, అది తప్పు అనుకో, సారీ ఏమనుకోకండి. ఎందుకంటే కటింగ్ చేసుకోండి ఫ్రెండ్స్, వీలైతే కటింగ్ చేసుకోండి, ఏం లేదు. ఇట్లా మొక్క హెల్దీగా ఉన్నప్పుడే కటింగ్ చేసుకోండి, బాగా గుబురు గుబురుగా తయారవుతుంది, మంచి ఈల్డ్ వస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఉంటా.